తెలంగాణపై బీజేపీ నాయకత్వం ఫోకస్ పెంచింది పదిహేడున కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు అదే రోజున బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసి నాలుగు సభల్లో పాల్గొనబోతున్నారు నల్గొండ రాజేంద్ర నగర్ లో అమిత్ షా సభలు ఉండనున్నాయి రాష్ట్రంలో తాము అధికారంలో వస్తే ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని తెలంగాణ బీజేపీ చెబుతోంది అలాగే పసుపు పంటకు కనీస ధర రాకుంటే ప్రభుత్వమే ఆదుకుంటుందని హామీ ఇస్తోంది ఇక విద్యార్థినులకు స్కూటీల పంపిణీ గల్ఫ్ బాధితుల కోసం ఎన్ఆర్ఐ సంక్షేమ నిధి బీడీ కార్మికుల ఆరోగ్యానికి బీజేపీ ప్రభుత్వం భరోసా ఇస్తామని చెబుతోంది సమాచారం మా ప్రతినిధి నరేష్ ఇక మొత్తానికి దీపావళి పండుగ ముగియనున్న నేపథ్యంలో ఇక తెలంగాణ రాష్ట్రం మీద బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్ పెంచింది ఏదైతే ఇంకొక పదిహేను పదహారు రోజులు మాత్రమే సమయం ఉంది పోలింగ్ కోసం సో ఈ నేపథ్యంలో ఈ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది ఇందులో భాగంగానే ప్రధానమంత్రి మోడీ రెండు రోజుల క్రితమే సభను పూర్తి చేసుకుని వెళ్ళారు తిరిగి అమిత్ షా పదిహేడవ తేదీన ఈ రాష్ట్రానికి రాబోతున్నారు తెలంగాణకి సుడిగాలి పర్యటన తెలంగాణలో అమిత్ షా చేయబోతున్నారు ఒకే రోజు నాలుగు బహిరంగ సభలు ఆయన ప్రసంగించబోతున్నారు నల్గొండ హెడ్ క్వార్టర్స్తో పాటు వరంగల్ హెడ్ క్వార్టర్స్ అదేవిధంగా ఉమ్మడి నగర్ జిల్లాకు సంబంధించిన గద్వాల్లో ఆయన ప్రసంగించబోతున్నారు ఆఖరిగా రాజేంద్ర నగర్లో అంటే ఆ రోజు రాత్రికి రాజేంద్ర నగర్లో సభ నిర్వహించి తిరిగి ఢిల్లీ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది సో అన్నిటికంటే ముఖ్యంగా అదే రోజు అమిత్ షా మేనిఫెస్టోని రిలీజ్ చేయబోతున్నారు బీజేపీ మేనిఫెస్టో సో ఏదైతే ఇప్పటివరకు కూడా ఒక కమిటీ మేనిఫెస్టోను రూపొందించింది దానికి సంబంధించి పదిహేడవ తేదీన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో రాబోతుంది సో అది ఏకంగా అమిత్ షాతోనే నిజానికి జిహెచ్ఎంసీ సమయంలో కూడా ఇతర అంటే జాతీయ నాయకులతో మేనిఫెస్టోను రిలీజ్ చేయించిన భారతీయ జనతా పార్టీ ఈసారి బీజేపీ అగ్రనేతగా ఉన్న అమిత్ షాతో మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతుంది ఆ మేనిఫెస్టోలో కొన్ని హైలైట్స్ కూడా ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం బీజేపీ అధికారంలోకి వస్తే ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించే అవకాశం ఉంది సో ఇప్పటికే బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకెళ్తున్న భారతీయ జనతా పార్టీ అటు ఏదైతే ఎస్సీ వర్గీకరణ మీద కూడా దృష్టి పెట్టింది ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా నియమిస్తాం ఎస్సీ వర్గీకరణ కోసం అని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పి వెళ్లారు సో అటు బీసీ వర్గాలకు సంబంధించిన ఓట్లు అదేవిధంగా దళితులకు సంబంధించిన ఓటు ముఖ్యంగా మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లను పోలరైజ్ చేయాలని భారతీయ జనతా పార్టీ ఆలోచన ఉంది ఇక మేనిఫెస్టో విషయానికి వస్తే ఎక్కువగా ఉర్దులు కావచ్చు విత్తంతవులు కావచ్చు వీళ్ళంతా కూడా పెన్షన్ పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం రెండు వేల నూట పదహారు రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతుంది దాని ఏకంగా ఐదు వేల రూపాయలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ అనేది దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం అంటే చాలా పార్టీలు ఎన్నికల హామీగా ఇస్తున్నప్పటికి కూడా ఎక్కడ కార్యరూపం దాల్చట్లేదు అమలు నోచుకోవడం లేదు తెలంగాణలో తెలంగాణ ఏర్పడితే నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో ఉద్యమం సమయంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు సో అది పదివేళ్ళు అయినప్పటికీ కూడా అధికారంలోకి వచ్చి ఎక్కడ కూడా నిజాం షుగర్ ఫ్యాక్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేసిన పరిస్థితి లేవు అయితే బీజేపీ మాత్రం ఇది చాలా ప్రధాన అస్త్రంగా కూడా దీన్ని ఎన్నికల్లో ఉపయోగించుకోబోతుంది అదేవిధంగా గల్ఫ్ బాధితులు నిజానికి తెలంగాణ తెలంగాణ ప్రాంతం నుంచి ముఖ్యంగా నిజా ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గల్ఫ్కి వెళ్తూ ఉంటారు ఉపాధి కోసం వాళ్ళందరికీ కూడా అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొనే క్రమంలో వాళ్ళు తిరిగి ఇండియాకి రావడం కావచ్చు వాళ్ళు అనారోగ్యం పాలైతే కావచ్చు వాళ్ళందరికీ కూడా గల్ఫ్ బాధితు ఎదుర్కో కోసం ఒక సంక్షేమ నిధిని ప్రత్యేకంగా ఒక బడ్జెట్లో కూడా వాళ్ళకి కేటాయించే అవకాశం కనిపిస్తుంది ఇక బీడీ కార్మికులు కూడా ఉత్తర తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున ఉంటారు వాళ్ళందరికీ కూడా బీడీ కార్మికులకు సహజంగానే అనా అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి టీబీ కావచ్చు లంగ్స్ కావచ్చు ఇవన్నీ పాడవుతుంటాయి కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా జేపీ భరోసాను ఇస్తానని చెప్పి చెప్తుంది ఎందుకంటే నిజామాబాద్ లో నిజానికి బాల్కొండ ప్రాంతంలోనే ఈ ఆసియాలోని అతిపెద్ద పసుపు పసుపు పండే పసుపు పంట పండే ప్రాంతం అదంతా కూడా దానికి సంబంధించి కూడా పసుపు పండగ కనుక కనీస మద్దతు ధర రాకపోతే ప్రభుత్వమే ఆదుకునే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నారు ఇక విద్యార్థులకు బాలికలకు కావచ్చు విద్యార్థులకు అలాగే కాలేజీకి వెళ్ళే బాలికలకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్కూటీల పంపిణీ కూడా బీజేపీ చేయబోతున్నట్టు సమాచారం ఈ ఇవన్నీ కూడా బీజేపీ హైలైట్స్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో హైలైట్స్గా తెలుస్తుంది వీటిని ప్రధానంగా ఏదైతే అమిత్ షా ద్వారా చెప్పించడం ద్వారా కొంత సమాజంలోకి ఈ ప్రా ఏదైతే ఈ హామీలను తీసుకెళ్తే కొంత ఓట్లను రూపంలో తిరిగి తీసుకోవచ్చు అనేది భారతీయ జనతా పార్టీ ఆలోచన ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే అటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి బీజేపీ అయితే కొంత వెనకబడింది కేవలం జాతీయ నాయకులు వచ్చి మాత్రమే ప్రచార సభలో పాల్గొని వెళ్తున్నారు కానీ జిల్లాలో కావచ్చు లోల అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకి చొచ్చుకుపోవట్లేదన్న ఒక రిపోర్ట్ బీజేపీకి వచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు కేవలం బహిరంగ సభలకే పరిమితమైన జాతీయ నాయకులు ముఖ్యంగా మోడీ అమిత్ షా లాంటి నాయకులు ఏకంగా రోడ్ షోలు కూడా ప్రిపేర్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున జిల్లాలకు వెళ్తారు అనేక వర్గాలని ఆయన స్వయంగా కలుస్తారు వాళ్ళతో మాట్లాడుతున్నారు అది కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది ఎన్నికల మీద సో అలాంటి ప్రోగ్రామ్స్ని బీజేపీ కూడా తీసుకోవాలని నిర్ణయించింది కేవలం బహిరంగ సభలకే పరిమితం అయితే జనాల్ని మొబిలైజ్ చేసి ఒక చోట కూర్చోబెట్టి మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి అది అంతగా ఇంపాక్ట్ చూపించట్లేదు అనేది భారతీయ జనతా పార్టీ భావిస్తుంది ఇందుకోసం తన ఆలోచన కూడా తన స్టైల్ను కూడా మార్చుకోబోతుంది ఇక నుంచి ఈ పదిహేడు రోజులు పదహారు రోజులు మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పి నిర్ణయించింది ఏకంగా జిల్లాల్లోకి వెళ్ళడం కావచ్చు రోడ్ షోలు కావచ్చు ఇలాంటి ప్రచారాన్ని కొంత వినూత్నంగా భారతీయ జనతా పార్టీ భావిస్తోంది రైట్ థ్యాంక్ యూ నరేష్